తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంటుందంటూ కూడా సర్వేలన్నీ కూడా చెప్పినటువంటి మాట మొదటి నుంచి సింగిల్ డిజిట్ సీట్లు బీజేపీ సాధించిన గొప్పే అంటూ కూడా చాలామంది మాట్లాడినటువంటి పరిస్థితి అయితే నరేంద్ర మోడీ మాత్రం తెలంగాణకు వచ్చి ఇక్కడ మేము అధికారంలోకి రాబోతున్నాము తెలంగాణలో మొట్టమొదటిసారి బీజేపీ అధికారంలోకి రాబోతుంది మేము అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రిని చేస్తానంటూ కూడా నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి పరిస్థితి అసలు ఒకటి రెండు స్థానాలు కాదు మూడో స్థానానికి కూడా బీజేపీ వచ్చే పరిస్థితి లేదంటూ సర్వేలు కానీ లేకుంటే కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ కొన్ని చోట్ల చెప్తున్నటువంటి మాట అయితే అదేమీ కాదు తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందంటూ నరేంద్ర మోడీ చెప్తున్నారు అసలు తెలంగాణలో బీజేపీ ఆ స్థాయిలో బలపడిందా నిన్నటి వరకు బీజేపీకి సంబంధించిన నాయకులే దీనిపై ఈ స్థాయిలో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు మేము ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర బీజేపీ పోషిస్తుంది బీజేపీ సాకారంతోనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటవుతుందంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అనేక సార్లు మాట్లాడారు కానీ నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ మా ప్రభుత్వం ఏర్పడుతుంది మేమే అధికారంలోకి రాబోతున్నామంటూ నరేంద్ర మోడీ చెప్తున్నాడు ఈ తక్కువ సమయంలో తెలంగాణలో ఎందుకంత మార్పు వచ్చింది ప్రజలు ఎందుకు బీజేపీ వైపు చూస్తున్నారు అంటే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి బీజేపీ దగ్గర లేదనే చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ను చూసి ప్రజలు విసిగిపోయారు కు ఓటు వేసినా అది కు వేసినట్లు అవుతుందంటూ కూడా ఇక్కడ ప్రజలు డిసైడ్ అయ్యారు అందుకే బీజేపీ వైపు చూస్తున్నారంటూ కూడా నరేంద్ర మోడీ చెప్తూ ఉన్నాడు ఎన్డీఏలో చేరేందుకు గతంలో కేసీఆర్ వచ్చి తనని అడిగినట్లు దానికి నరేంద్ర మోడీ తిరస్కరించడంతోనే తెలంగాణలో బీజేపీని టార్గెట్ చేసి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారంటూ కూడా నరేంద్ర మోడీ బహిరంగ సభల్లో చెప్తూ ఉన్నారు ఇక్కడ బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయటమే మా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం దానికి మేము కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఓడిస్తాం కేసీఆర్ని మా దగ్గరకు కూడా రానివ్వం కేసీఆర్ని దూరంగా పెడతామంటూ కూడా నరేంద్ర మోడీ చెప్తూ ఉన్నారు అయితే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అసలు బీజేపీకి అంత సీన్ లేదు బీజేపీ అసలు పోటీలోనే సరిగా లేదు అనే ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో లేదు మేం గెలుస్తామని చెప్తే ఎంతో కొంత కాస్త ఓట్లు పడే అవకాశం ఉందనే ఆలోచనతోనే బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదంటూ కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి